సముద్రగుప్తుడు. ఇతడు క్రీస్తు శకం 335 నుండి క్రీస్తు శకం 380 వరకు గుప్త సామ్రాజ్యాన్ని విస్తరించినాడు. మొట్టమొదటి దక్షిణాపథములో 12 మంది రాజులను ఓడించి వారి రాజ్యాలను విలీనపరుచుకునినాడు. తరువాత ఆర్యవర్త ప్రాంతములో 8 మంది రాజులను ఓడించినాడు. 5 సరిహద్దు రాజ్యాలను, 9 ఆటవిక రాజ్యాలను స్వాధీనపరుచుకున్నాడు. శ్రీలంక రాజు అయిన మేఘవర్ణుడను ఓడించుటయే కాక మాల్దీవులు, అండమాను నికోబార్ దీవులను ఆక్రమించినాడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు వేయించిన ప్రయాగ అలహాబాదు శాసనము ద్వారా సముద్రగుప్తుని విజయాలు తెలియచున్నవి. సముద్రగుప్తుడు వైష్ణవ భక్తుడు. దక్షిణాది ప్రాంతానికి హిందూ మత ప్రచారము కొరకు మగధ కుల అను ఉద్యోగులను నియమించినాడు. విఏ స్మిత్ సముద్రగుప్తుడను ఇండియన్ నెపోలియన్ అని అభివర్ణించినాడు. సముద్రగుప్తుడు అధికముగా బంగారు నాణ్యాలను వేయించినారు. నాణ్యములపై వీణ వాయిస్తున్నట్లు అశ్వమును, లక్ష్మీదేవి చిత్రాలను ముద్రించినాడు. ఇతడు కవిరాజు అని పిలువబడినాడు. సముద్రగుప్తుడు సంస్కృతములో కృష్ణ చరిత అను గ్రంథాన్ని వ్రాసినాడు. సింహళరాజు అయిన మేఘవర్ణుడికి బుద్ధగయలో బౌద్ధ భిక్షువుల కొరకు ఒక ఆరామం నిర్మించుటకు అనుమతినిచ్చినాడు. సముద్రగుప్తుని ఆస్థానములో నివసించిన ప్రముఖ కవి వసుబంధుడు. వసుబంధుడు బౌద్ధ మతాభిమాని. వసుబంధుని శిష్యుడు దిగ్నాకుడు. దిగ్నాకుడిని భారతదేశపు తర్కశాస్త్ర పితామహుడు అని అభివర్ణించినారు.